ఇది మీ ఎస్ఆర్టి తెలుగు మీడియా. యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ చక్రధర్ మాట్లాడుతున్నా. మిత్రులారా, మన జీవితంలో కొన్ని విశిష్టమైన ముఖ్యమైన రోజులుంటాయి. వాటిని మనం ఎంతో ప్రత్యేకంగా భావిస్తాం. అయితే మా జీవితాల్లో, అంటే చూపులేని మా జీవితాల్లో కూడా ఈరోజు, అంటే జనవరి 4 అనేది ఎంతో విశిష్టమైన, ప్రత్యేకమైన, పవిత్రమైన రోజుగా మేము భావిస్తాము. ఎందుకంటే ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి చూపులేని వారు, అంటే విజువల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్, చదువుకోవడానికి అనుకూలమైన, అవసరమైనటువంటి 6 చుక్కల అందమైన లిపిని సృష్టించినటువంటి డాక్టర్ లూయిస్ బ్రెయిలీ గారు పుట్టినరోజు కాబట్టి, లూయిస్ బ్రెయిలీ గారిని మా యొక్క ఆరాధ్య దైవంగా, మా యొక్క 6 చుక్కల లిపి బ్రహ్మగా మేము భావిస్తాము. అయితే మిత్రులారా, మరో విషయం ఏమిటంటే నేను కూడా ఒక విజువల్లీ ఛాలెంజ్డ్ పర్సన్. అయితే లూయిస్ బ్రెయిలీ గారి గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయాలనే ఉద్దేశంతో నేను ఒక పాటను రాశాను. ఈ పాటకు సంగీతాన్ని, సాహిత్యాన్ని నేనే సమకూర్చాను. ఈ పాటను గానం చేసిన వారు మరియు ఈ పాటకు సాంకేతిక సహకారాన్ని అందించిన వారు రాజేంద్ర ప్రసాద్ గారు, మరియు ఈ పాటకు ఇతర సహకారాన్ని అందించిన వారు నాగార్జునాచారి గారు. మిత్రులారా, ఈ పాటను వినండి. మీ మిత్రులకు, మీ బంధువులకు ఈ పాట యొక్క విశిష్టతను తెలియజేయండి. ధన్యవాదాలు. బ్రతుకే ధన్యమయే ఓ లూయీ బ్రెయిలీ, మా కలలే నిజమాయే ఓ లూయీ బ్రెయిలీ, నీ 6 చుక్కల లిపి దివ్యలు మా కంటికి వెలుగాయే, నీ అహర్నిశల అలు పెరుగని కృషి మా భవితకు బాటలయే, మా బ్రతుకే ధన్యమయే ఓ లూయీ బ్రెయిలీ. మేము చూడని ఈ లోకంలో ఎన్నో అందాలు, మా మదిలో నిత్యం ఉదయించే ఎన్నెన్నో ఊహలు, మేము చూడని ఈ లోకంలో ఎన్నో అందాలు, మా మదిలో నిత్యం ఉదయించే ఎన్నెన్నో చాలని మా మనసే ఊహించే, మా బ్రతుకే ధన్యమయే ఓ లూయీ బ్రెయిలీ, మా కలలే నిజమాయే ఓ లూయీ బ్రెయిలీ. చుక్కల రాతను కనిపెట్టి తల రాతను మార్చావే, 6 చుక్కల లిపిలోనే లోకాన్ని
చూపవే. చుక్కల రాతను కనిపెట్టి తల రాతను మార్చావు. ఈ ఆరు చుక్కల లిపిలో నీలో కాన్ని చూపావు. మా తలపునువే, మా గెలుపునువే, మా ప్రగతికి గతి నీవే, మా ఆశనువే, మా శ్వాసనువే, మా దేవుడువే నువ్వే, మా బ్రతుకే ధన్యమయే. నిశల అలు పెరగని కృషి మా భవతకు బాటలయే. మా బ్రతుకే ధన్యమయే ఓ లోయీ బ్రైలీ.